ఎక్స్ప్రెస్ అన్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్. నంది అవార్డులపై రేగిన వివాదం గురించి స్పందించారు సీనియర్ నటుడు దర్శక నిర్మాత ఆర్ నారాయణమూర్తి. ఏపీ ప్రభుత్వం ఇచ్చిన ఈ అవార్డుల తీరుపై నారాయణమూర్తి అసహన గలమే వినిపించారు. అవార్డులకు అర్హుల ఎంపిక ప్రాతిపదికను ఈ రెబల్ స్టార్ తప్పుపట్టారు. ప్రత్యేకించి బాహుబలి సినిమాకు నంది దక్కడాన్ని నారాయణమూర్తి దురదృష్ట సంఘటనగా ఆక్షేపించారు. ఇంతకీ నారాయణమూర్తి ఏమన్నారంటే, బాహుబలి గొప్ప సినిమానే. సాంకేతికంగా వాణిజ్యపరంగా తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లింది. అందుకు ఆ సినిమా దర్శకుడు రాజమౌళికి సెల్యూట్. కానీ బాహుబలి చరిత్ర కాదు, సందేశాత్మక సినిమా కాదు, అదొక కమర్షియల్ సినిమా మాత్రమే. దానికి జాతీయ అవార్డు వచ్చినప్పుడే అవార్డుల మీద నమ్మకం పోయింది. ఇప్పుడు మళ్లీ నంది కూడా ఇచ్చారు. రుద్రమదేవి సినిమా చరిత్ర, ఈ సినిమాకు నంది దక్కాల్సింది అని నారాయణమూర్తి అన్నారు. గతంలో విలువలు మానవీయతకు అద్దం పట్టే సినిమాకు నంది అవార్డులు ఇచ్చేవారని, ఇప్పుడు ఈ అవార్డులు కూడా ఓటు బ్యాంక్ రాజకీయాలకు క్యారఫ్గా మారాయని నారాయణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు.